Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డపై చంద్రబాబు యూటర్న్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా? ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇప్పుడు చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగియగానే విమర్శల వర్షం మొదలుపెట్టారు. ఆహా ఓహో అని పొగిడిన నిమ్మగడ్డను ఇప్పుడు అసమర్థుడు అంటున్నారు. ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని బెదిరిస్తున్నారు. ఇంతకీ నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? దీని వెనుక ఏమైనా ముందస్తు వ్యూహం ఉందా? తొలి విడతలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏనా అన్నది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు నిమ్మగడ్డకు మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసిన వారెవరు నిమ్మగడ్డపై చంద్రబాబు వ్యాఖ్యలు మనసులో నుంచి వచ్చినవని అనుకోరు. పార్టీ గుర్తుల ప్రమేయం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి కారణంగానే చంద్రబాబు నిమ్మగడ్డపై మనసు మార్చుకున్నారని అనుకోలేం. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఓటములు పార్టీపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. చంద్రబాబు సడన్ గా నిమ్మగడ్డను టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. మార్చి నెలాఖరులో తాను పదవి నుంచి దిగిపోయే లోపే తన పరిధిలోని అన్ని ఎన్నికలను జరిపించేయాలని పట్టుదలతో నిమ్మగడ్డ ఉన్నారు. దీనిలో భాగంగా పంచాయతీ ఎన్నికల తతంగం ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. వీలైతే ఒకేసారి జడ్పీ మండల పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించడానికి సన్నద్దమవుతున్నారు. పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలకు కీలకమే. ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలకు సుముఖంగా ఉండడంతో త్వరలోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు పక్కన పెడితే టీడీపీకి మున్సిపల్ మండల జడ్పీటీసీ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ మనుగడకే సవాల్గా మారుతుంది. గతంలో మండల జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడేసరికి అప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ఆపేసిన చోటు నుంచి మొదలు పెడితే ఆ ఏకగ్రీవాలను యథాతథంగా కొనసాగించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే టీడీపీకి పొరుగు పోవడం ఖాయం. దీంతో గత ఎన్నికలను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాలన్నది టీడీపీ డిమాండ్గా ఉంది. దీనిని నెరవేర్చుకోవడానికి ముందస్తు ఎత్తులలో భాగంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఎప్పుడూ లేనిది నిమ్మగడ్డ ప్రభుత్వంతో సుముఖంగా ఉండడం, నిత్యం విరుచుకుపడే అధికారుల మీద హఠాత్తుగా ప్రేమ పట్టుకు వచ్చి వారితో ఉల్లాసంగా మాట్లాడడం, అదే సమయంలో చంద్రబాబు నిమ్మగడ్డపై విరుచుకుపడడం అంతా ఓ వ్యూహాత్మకంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. రేపొద్దున నిమ్మగడ్డ గతంలో జరిగిన మండల జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేసిన ఆయనపై విమర్శలు వివాదాలు రాకుండా చంద్రబాబు నిమ్మగడ్డ కలిసి ఈ కొత్త పన్నాగానికి తెరలేపారనే అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలన్నింటికీ చంద్రబాబు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఒత్తాసు పలికారు. ముఖ్యంగా నిమ్మగడ్డ నిర్ణయాలను వైసీపీ వ్యతిరేకిస్తున్న సమయంలో చంద్రబాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో చంద్రబాబు నిమ్మగడ్డ ఒకటేనంటూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. తన హయాంలో ఎస్సీసీగా నియమించబడిన నిమ్మగడ్డపై చంద్రబాబు ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. గతంలో మండల జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కరోనా సాకుచూపు నిమ్మగడ్డ ఎన్నికలను ఆపినప్పుడు ఆయన నిర్ణయాన్ని చంద్రబాబు ప్రశంసించారు. కరోనా తగ్గిపోయిందని ఎన్నికలు జరపాలని కోటికెక్కినప్పుడు కూడా ఆయన మద్దతుగా నిలిచారు. పనుల పనిగా టీడీపీ తరఫున కూడా కేసులు వేయించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు భిన్నంగా సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రజాస్వామ్య విజయంగా చంద్రబాబు ప్రకటించారు. కట్ చేస్తే ఇప్పుడు అదే నిమ్మగడ్డపై చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన అధికారాలను పూర్తిగా ఉపయోగించలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ మద్దతుదారులపై కేసులు పెడుతున్నారని, పెద్ద ఎత్తున నామినేషన్లు తిరస్కరిస్తున్నారని, అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. రాష్ట్రపతి హోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని, ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని, వ్యవస్థ పట్టించడానికి ఎవరు అడ్డొచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులకు రక్షణ కావాలని ఎన్నికల కమిషన్ను కోరామని, ఎన్నికల నిర్వహణలో ఎస్సీసీ విఫలమైనందుకే హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటనపై ఎస్సీసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించుకుని అన్ని ఏకగ్రీవాలు సక్రమమైనవేనని సర్టిఫికేట్ ఇచ్చారు నిమ్మగడ్డ. దీంతో చంద్రబాబు అహం దెబ్బతినదని, తన సొంత జిల్లాలోనే వైసీపీకి అత్యధిక ఏకగ్రీవాలు రావడంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదని అంటున్నారు. ఏకగ్రీవాలను ఒప్పుకున్నప్పటి నుంచి ఎస్సీసీపై ఆయన రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి విడత ఫలితాల తర్వాత ఏకంగా ఎస్సీసీ విఫలమయ్యారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు నియమించిన ఎస్సీసీ నిమ్మగడ్డ వ్యవహారశీలలో ఇటీవల మార్పులు వస్తున్న మాట వాస్తవమే. ఈవో చీఫ్ సహా మంత్రి పెద్దిరెడ్డిపై విధించిన ఆంక్షల విషయంలో కూడా కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడంతో ఆయన కొంత సర్దుకున్నట్లే కనిపిస్తోంది. మొదట్లో అధికారులతో ఘర్షణాత్మక వాతావరణంలో పనిచేసిన ఆయన ఇప్పుడు సయ్యాజిగా మసులుతున్నారు. ఒక రకంగా ఇది శుభపరిణామమే అయినా మరో మూడు దశల్లో ఎన్నికలు మిగిలి ఉండగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈలోగా చంద్రబాబు ఎస్సీసీపై ఆరోపణలు చేసి సంచలనం రేపారు.
పంచాయతీల్లో తమకు ఎదురైన ఓటమిని అధికార పక్షం దౌర్జన్యంగా చిత్రీకరించడం మామూలే. ఇప్పుడు ఎస్సీసీ వైఫల్యం కూడా ఉందని మరో కారణాన్ని వెతికి పట్టుకొచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు ఏజెంట్ అంటూ వైసీపీ విమర్శలు చేసినప్పుడు స్పందించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ఆయన విఫలమయ్యారంటూ విమర్శించడం ఎవరికీ మింగుడుపడని అంశంలా మారింది. చంద్రబాబు వ్యాఖ్యల వెనుక మర్మం ఏదో ఉందని వైసీపీ శంకిస్తోంది.